జైంట్ స్పిరిచువాలిటీ. ఈ రోజున కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం జరుగుతున్నది. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 5:45 వరకు ఈ గ్రహణం సంభవిస్తున్నది. ఈ గ్రహణం తులారాశి యందు స్వాతి నక్షత్రానికి అది ముఖ్యంగా ప్రధానంగా విశాఖ చిత్త నక్షత్రాలకి ఈ గ్రహణం సంభవిస్తున్నది. అంచేత ముఖ్యంగా తులారాశి వారు ఈ యొక్క గ్రహణాన్ని చూడరాదు. ఈ గ్రహణం సాయంత్రం 5 గంటల నుంచి 5:45 వరకు ఉండడం చేత గర్భిణీ స్త్రీలు యథావిధిగా వారి వారి నియమాలు పాటించుకోవచ్చు. నిత్యకర్మలన్నీ కూడా యథావిధిగా చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు వారికి. గ్రహణం కూడా 45 నిమిషాలు మాత్రమే ఉండటం వలన గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ఇబ్బంది కలగదు. ఆ సమయంలో నిద్రపోవటం కానీ లేదా ఏదైనా దైవనామస్మరణ చేయడం కానీ చేస్తే సరిపోతుంది. గ్రహణ తదనంతరం ఈ గ్రహణ దోషం ఎవరికైతే ఉన్నదో ఆ తులారాశి వారు ఈ దోష పరిహారార్థం దానం ఇవ్వాలి. అలాగే ఈ గ్రహణ ప్రభావం మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కన్యారాశి, తులారాశి, ధనస్సు రాశి, మకర రాశి, కుంభరాశికి ఈ యొక్క గ్రహణ దోషం ఉన్నది. ఆ ప్రభావం కూడా ఈ రాశుల మీద ఉండట చేత వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. సాధ్యమైనంత వరకు ఈ రాశుల వారు గ్రహణం చూడకపోవడం చాలా మంచిది. గ్రహణ సమయంలో ఇంట్లో ఉండడం లేదా ఏదైనా దైవనామస్మరణ చేయడం చాలా ఉత్తమమైనటువంటి మార్గము. గ్రహణ తదనంతరం ఈ దోష పరిహారార్థం దానాలు ఇచ్చి తదుపరి ఆ పరమేశ్వరుడికి రుద్రాభిషేకము, ఏకవార అభిషేకము చేయించుకోవడం చాలా ఉత్తమం. అంచేత అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండి తగు జాగ్రత్తలు పాటించగా కోరుతున్నాము. మన నవగ్రహాల్లో ఉండేటువంటి గ్రహాలన్నింటిలో కూడా ఛాయాగ్రహాలు రాహుకేతువులు, ఈ రెండింటికి కూడా స్థానం లేదు. వీటికి పరమేశ్వరుడు ఒకనొక సందర్భంలో వారికి వరాలు ఇచ్చారు. శివపురాణంలో చెప్పినట్టుగా ప్రజాపతి ద్వారా చంద్రుడికి సూర్యుడికి శాపం తగిలినది. ఆ కారణం చేత సూర్య చంద్రుడికి అమావాస్య పౌర్ణమి అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగినది. గ్రహణం అంటే ఏమిటి అంటే, పూర్వం దేవతలు దానవులు అమృత భాండం కోసం చిలికినప్పుడు, మదనం చేసినప్పుడు ఆ అమృత చుక్కలు భాండాన్ని తీసుకొచ్చినప్పుడు 2 చుక్కలు నేల మీద పడినాయి. అదే సమయంలో ఈ రాహుకేతువులు దేవతల స్వరూపం ధరించి దాన్ని దొంగతనంగా దాన్ని పుచ్చుకోవడం జరిగింది. అది తెలిసినటువంటి దేవతలు పరమేశ్వరుడు మహావిష్ణుమూర్తి వారికి శాపం ఇవ్వడం జరిగింది. ఒకరికి అర్ధ శరీరం పాముతోనూ అర్ధ శరీరం తోకతోనూ ఉండేలాగా ఈ రాహుకేతులకి శాపం ఇవ్వడం జరిగింది. తదుపరి కాలంలో ఈ సూర్యచంద్రులకి సూర్యుడిని రాహువు కబలించడం, కేతువు సూర్యుని కబలించడం, చంద్రుణ్ణి రాహువు కబలించడం ద్వారా సూర్యగ్రహణం చంద్రగ్రహణాలు ఏర్పడ్డాయి. అంచేతనే మనకి ఈ గ్రహణం యొక్క దోషాలు ఉంటూ ఉంటాయి. జాతకంలో కూడా మనకి కాలసర్ప దోషాలు ఇవన్నీ కూడా ఈ రాహుకేతుల వలనే మనకి కలుగుతాయి. ఈ ఛాయాగ్రహాల ప్రభావం ఎక్కువ ఉండటం చేతనే మనకి రాహుకేతు దోషాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు, పురాణాల్లో చెప్తున్నారు. అంచేత ఈ గ్రహణాలు కూడా అందువలన సంభవిస్తూ ఉంటాయి ఈ గ్రహాల వలన. ఈ గ్రహణ సమయంలో అన్ని దేవాలయాలు కూడా మూసివేస్తారు, కానీ ఒక రాహుకేతువులు యొక్క పూజలు మాత్రం ఈ కాళహస్తిలో మాత్రమే ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. ఆ దేవాలయం మాత్రం తెరిచే ఉంటుంది ఈ గ్రహణ సమయంలోనూ. అలాగే ఇప్పుడు పెద్దకాకాణి గుంటూరు దగ్గర ఉన్నటువంటి పెద్దకాకాణిలో కూడా ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం సంభవించినప్పుడు ఆ దేవాలయం కూడా తీసే ఉంటుంది. మిగతా దేవాలయాలన్నీ కూడా మూసే ఉంటాయి. ఎందుకంటే ఇవి స్వయంభూ రాహుకేతువులతో ఏర్పడినటువంటి అనుసంధానమైన దేవాలయాలు. అంచేతన ఆ దేవాలయాలు మూసివేయరు. ఆ గ్రహణ సమయంలో అక్కడ మాత్రమే అర్చనలు పూజలు జరుగుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.